మన సిట్ ద్వారా బీజేపీ జాతీయ నాయకులకు నోటీసులు పోయినందుకు వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలా నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలా అని భావించి మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా కన్వర్ట్ అవ్వడాన్ని భరించలేక ఈరోజు బీజేపీ బండారాన్ని బయటపెట్టినందుకు వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడి సిబిఐ ఐటిలను వాళ్ళు ప్రయోగిస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే వాళ్ళ మొదటి అస్త్రమైన ఈడి ద్వారా మరి నాకు నోటీసులు పంపించి ఈ రోజు నేను ఫిర్యాదుదారు అయినప్పటికీ కూడా నేను కంప్లైంట్ అయినప్పటికీ కూడా మరి నాకు నోటీసులు పంపించి ఆ నోటీసులో ఏ కేసు గురించి కూడా అడగకుండా కేవలం నా వ్యక్తిగత వివరాలను నా వ్యాపారాల గురించి నా కుటుంబ సభ్యుల గురించి నా ఆస్తుల గురించి అడుగుతూ మరి కేవలం నా బయోడేటాను అడుగుతూ మరి ఈడి వాళ్ళు నాకు నోటీస్ పంపించిన విషయాన్ని కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే మరి మొదటి రోజు నాకు ఏ కేసు గురించి సంబంధించి అని కూడా తెలియనప్పుడు మరి నేను వెళ్ళి విచారణకు ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మరి నేను వెళ్ళి విచారణకు వెళ్ళడం జరిగింది మొదటి రోజు 6 గంటలు విచారించినప్పటికీ కూడా మరి ఏ కేసు మీద నన్ను పిలిపించిర్రు అనేది చెప్పకుండా కేవలము నా బయోడేటా నా ఎలక్షన్ అఫిడవిట్ ని చూపించి మరి ఎలక్షన్ అఫిడవిట్ గురించి ఎంక్వైరీ చేసి మరి రెండో రోజు కూడా మళ్ళీ విచారణకు రావాలని పిలవడం జరిగింది రెండో రోజు మరి కేసు వివరాలు తెలిపేంత వరకు మరి నేను ఎందుకు ఇవాల్ డీటెయల్స్ అని చెప్పినప్పుడు ఒక గంట తర్వాత మరి వాళ్ళు ఇది ఎమ్మెల్యే పోచింగ్ కేసుకి సంబంధించి అని చెప్పడము ఆ కేసు గురించి పూర్తిగా వాళ్ళు విచారణ చేయడం జరిగింది మేము కూడా వాళ్ళ విచారణకి సహకరించి వాళ్ళు అడిగిన ప్రతి దానికి కూడా మరి మేము కూడా చెప్పడం జరిగింది అయితే మరి అది అయిన తర్వాత మరి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి అభిషేక్ అనే వ్యక్తి అది కూడా మా తమ్ముడితో ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళు ఈ అభిషేక్ ని విచారణకు పిలిచి అతన్ని కూడా దాదాపు 8 గంటలు విచారణ చేసి మరి అతని గురించి అతని ఆస్తులు అతని వ్యాపారాలు అతని కుటుంబ సభ్యుల వివరాలు ఇలా పొంతన లేని వివరాలని అడగడం జరిగింది అయితే మనందరికీ కూడా తెలుసు ఈ రోజు ఈడి అంటే ఎప్పుడైతే మనీ లాండరింగ్ అనేది జరుగుతదో అప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళు ఎంటర్ అవ్వగలుగుతారు అయితే ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రలో మరి ఎక్కడ కూడా డబ్బు అనేది బయటికి రాలేదు ఎక్కడ కూడా మనీ లాండరింగ్ అనేది జరగలేదు కేవలం బీజేపీ వల్ల బండారాన్ని మేము బయటపెట్టినందుకు మరి వాళ్ళు ఈ విధంగా ఈడిని ప్రయోగించడం జరిగింది ఏదో విధంగా ఈడిని పంపించి నన్ను ఇబ్బంది పెట్టాలే నన్ను భయభ్రాంతులకు గురి చేయాలే నన్ను ఏదో విధంగా లొంగపరుచుకోవాలే అనే ఉద్దేశంతోని నన్ను గాని నా కుటుంబ సభ్యులను గాని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోని వాళ్ళు ఈ కార్యానికి శ్రీకారం చుట్టినట్టు మేము అనుకుంటా ఉన్నాం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే ఈ కేసులో కంప్లైంట్ గా ఉన్న నన్ను పిలిచి విచారించడం జరిగింది మరి ఎవరైనా గాని అక్యూజ్లను ముందుకు పిలిచి విచారణ జరపడం అనేది మనకందరికీ తెలిసిన విషయం మరి ఇక్కడ అటువంటి జరగకుండా ఇక్కడ ఉల్టా మరి కంప్లైంట్ ని పిలిచి విచారించడం అనేది ఒక విడ్డూరం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా అయితే ఇప్పుడు ఆ 2 రోజులు నన్ను విచారించడము ఈ అభిషేక్ ని పిలిపించి విచారించడము వాళ్ళు అనుకున్నది ఏది కూడా వాళ్ళకు అనుకున్నది అనుకున్నట్టు వాళ్ళకి జరగలేదు ఇక ఇప్పుడు వాళ్ళు రూట్ మార్చిరు రూట్ మార్చి దీంట్లో
मुख्य सूत्रधारुडैन नंदकुमार्नी मेम विचारिस्तामनि चेप्पि वाळ्ळु कोर्टुल ఒక అపీల్ దాఖలు చేయడం జరిగింది. ఈ అపీల్లో చాలా క్లియర్ గా అసలు ఈ కేసు ఏంది, ఈ కేసులో ఉన్న సబ్స్టెన్స్ ఏంది అనేది మరి వాళ్ళు ఈడి డిపార్ట్మెంట్ వాళ్ళు హైకోర్ట్ మన లోయర్ కోర్టులో దాఖలు చేసిన అపీల్ కాపీ ఇది, విచారణకు వాళ్ళకి అనుమతించాలని చెప్పి. ఈ విచారణలో మాకు ఒక సమాచారం అందింది. మరి ఎట్లన్నా కానీ రోహిత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి ఏదో విధంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు నచ్చినట్లుగా నందకుమార్తోని స్టేట్మెంట్ తీసుకోవాలని, ఆ స్టేట్మెంట్ ద్వారా మరి నన్ను ఈ కేసులో ఇరికించాలనేది వాళ్ళ ప్లాన్ అని చెప్పి మాకు అందిన సమాచారం. ఇది ఎట్లుందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటా అని ఒక సామెత ఉంది. అంటే దొంగే దొంగ దొంగ అని అర్షి ఇతరులను కన్ఫ్యూజ్ చేసినట్టు ఈ బీజేపీ వాళ్ళ కథ ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. రేపు జరగబోయేది ఇదే. నందకుమార్తోని స్టేట్మెంట్ని తారుమారు చేసి వాళ్ళకు అవసరం అన్నట్టుగా రాసి నన్నే ఒక ముద్దాయిగా నన్నే ఒక నాపైకే మొత్తము తీసుకురావాలనేది వాళ్ళ ప్లాన్ అని చెప్పి మాకు సమాచారం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా వాళ్ళు ఏదైతే నన్నే దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారో, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ భయభ్రాంతులకు గురి చేయాలని చూసినా, మీరు లేనిపోరుని ఆరోపణలు చేసినా, మీరు నా వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయాలని చూసినా, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, వాళ్ళు 8 రాష్ట్రాలను వాళ్ళు పడగొట్టినా, దొంగదారిన పడగొట్టినా మరి ఎక్కడ కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగలలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అనుకున్నది ఒకటి అయినది ఒకటి, కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు ఇవన్నీ కుట్రలు పండుతూ ఉన్నారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా బీజేపీ నాయకులకు, మీరెన్ని నోటీసులు ఇచ్చినా, నాపైన ఎన్ని ఎంక్వైరీలు చేసినా, నాపైన ఎన్నిసార్లు మీరు ఆఫీసులకు రమ్మని పిలిచినా, నాపైన ఎన్ని కేసులు పెట్టాలని చూసినా, నన్ను అరెస్ట్ చేసినా, నేను మాత్రము మీకు లొంగేదే లేదు అని చెప్పి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మాకు న్యాయ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసం ఉంది. మేము తప్పకుండా మీరు ఇప్పుడు ఏదైతే మీరు కుట్రకు కొత్త కుట్రకు పూనుకున్నారో, ఈ కొత్త కుట్రను మేము భగ్నం చేస్తాం, మేము తిప్పి కొడతాం. ఆ రోజు మీ కుట్రను ఏ విధంగా అయితే తిప్పి కొట్టినామో తప్పకుండా రేపు హైకోర్టులో మళ్ళీ మేము కూడా రిట్ దాఖలు చేయబోతా ఉన్నాం. మీరు ఇప్పుడు వేసుకున్న కొత్త ప్లాన్ ఏదైతే ఉందో నందకుమార్తోని మీకు అనుకూలంగా మీరు అనుకున్నట్టుగా మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేపించుందాము అని ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ అని మీరు అనుకుంటున్నారో దాన్ని ఛాలెంజ్ చేస్తూ, మరి మీరు నాకు ఇచ్చిన ఈడీ నోటీస్ని ఛాలెంజ్ చేస్తూ మేము రేపు హైకోర్టులో రిట్ వేయబోతా ఉన్నామని చెప్పి కూడా నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను.